అక్కడే కూర్చొని అలా మూలుగుతున్నా. అబ్బా ఒంటిమే చెయ్యకి బాబు. ఏ గజ్జి తామరాలంట ఒంటి వ్యాధులు ఏమన్నా వచ్చాయా? చిచ్చి నేను చెయ్యొద్దంది గజ్జి వల్ల కాదు, మా నాన్నేసిన గుద్దుల వల్ల. ఒళ్ళంతా ఒకటే నిప్పులు. అదే చేత్తో మా నాన్న ఏ ఒలింపిక్స్ కో పంపాల్సింది. బాక్సింగ్ లో ఇండియాకి ఏ గోల్డ్ మెడల్ తెచ్చేద్దు. ఒడ్డించినోడికి ఏం తెలుస్తుంది రుచి, తిన్నోడికే తెలుస్తుంది. ఏ ఆయన కూడా వాళ్ళ నాన్న ఇలాగే కొట్టేవాడా? పెద్ద డేంజర్ క్యాండిడేట్ లో ఉన్నారా బాబు మీ అందరూ? ఉంటే దాచిపెట్టుకో, ఇలా బయట పెట్టుకో. అసలే బాడీ నలిపేసిన అప్పడంలాగా అయిపోయింది, నువ్వు మళ్ళీ దాన్ని సంపరించుకో. ఒళ్ళు నొప్పులు ఈజీగానే తగ్గిపోతాయి, కానీ ఈ వెనక నొప్పే అంత ఈజీగా తగ్గదు. ఇది వెన్నుపూస నొప్పి కాదే, వెన్నుపోటు నొప్పి. నాన్న గుత్తు కన్నా చెల్లి దెబ్బ కన్నా బాధాకరమైంది. ఫ్రెండ్ వెన్నుపోటు. నీ బోట్లు బాట్లు పడు, చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పాను, తుస్సుమని గాలి తీసింది. ఛే, అయినా ఈ ఓల్డ్ ఏజ్ లో ఈ గోల్డ్ మీద ఆసేటో. ముక్కు మావగాడు చేసిందంతా చేసి ఇప్పుడు సిగ్గు లేకుండా ఫోన్ చేస్తారా నాకు? హలో మామే. ఎరా మోసగాడా? మోసగాడిని కాదు మామే, ముక్కు మావని. రెండిటికి పెద్ద ఆడా ఉందిలే, అయినా ఏటి నాకు ఫోన్ చేసావు, మళ్ళీ దింపేద్దామనా? దింపడం ఏంటి మామే? అబ్బా ఏమినట్టు ఇస్తున్నావురా, ఆస్కార్ అవార్డ్ అమెజాన్ లో ఆర్డర్ పెడతాను, ఓ నిమిషం ఉండు. ఏంటి మామే అలా అంటావు? ఇంకెలా అనాలరా, నువ్వు పొడిచిన వెన్నుపోటు గాయం ఇంకా పచ్చిగానే ఉందిరా పిచ్చి పిచ్చుక. అయినా అంత తప్పు నేనేం చేశాను మామే? ఒకసారి లాస్ట్ వీడియో కమెంట్లకి వెళ్ళి చూడరా, నువ్వు ఎంత తప్పు చేసావు నీకు అర్థమవుద్ది. మామే నేను నీకు దెబ్బ వేయాలని అలా చేయలేదురా పాపం. ఏంట్రా పాపం, ఫ్రెండ్ అన్న పదానికే నువ్వు శాపం, నీ వల్ల ఆరిపోయింది నా దీపం, అందుకే నువ్వు అంటే నాకు కోపం. మామే నేను చెప్పేది ఏంట్రా ఒకసారి? వద్దు, ఇంకేం చెప్పొద్దు, ఇంక మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. మామే మన ఫ్రెండ్షిప్ నే మర్చిపోతున్నావా? హేయ్ మోసగాడా, అలాంటి పెద్ద పెద్ద పదాలు నువ్వు మాట్లాడకూడదు. మన ఫ్రెండ్షిప్ అనే షిప్ నిన్నే మునిగిపోయింది, ఇప్పుడు దాన్ని తవ్వి బయటకు తీసే ప్రయత్నాలు చెయ్యొద్దు. ఇక నుంచి నీకు నాకు మధ్య ఎటువంటి ట్రాన్స్పోర్ట్లు ట్రాన్సాక్షన్లు ఉండకూడదు. నువ్వు మా ఇంటికి వచ్చినా, మా నట్టింటికి వచ్చినా, మా వంటింటికి వచ్చినా, నా బాత్రూమ్ కి వచ్చినా, తర్వాత డైలాగ్ తట్టట్లేదు, నువ్వే ఫినిష్ చేసుకో, ఇంకెప్పుడు నాకు కనపడకు, బాయ్. పాపం చాలా ఫీల్ అయినట్టున్నాడు, తెలియకుండా చాలా పెద్ద తప్పు చేస్తాను. అను హట్ అవ్వకూడదు అనుకున్నాను, గానీ మామగడు హట్ అవుతాడని అసలు అనుకోనే లేదు. ఛే, ఇప్పుడు ఏం చేయాలబ్బా? గోరాకి ఫోన్ చేద్దాం. హాయ్ ముక్కు. హాయ్ గోరా, బిజీగా ఉన్నావా? లేదు, గోడ మీద ఉన్నాను. గోడ మీదే? అవును, జాంకాయ కోద్దామని ఎక్కా, ఇప్పుడు ఎలా తీగలో తెలియట్లేదు. ఏముంది దూకి? ఒరే ఉల్ఫా, నేను ఎక్కింది మీ ఇంటి గోడ కాదురా, చైనా గోడ. నీ పనే బాగుంది గోరా, హ్యాపీగా రోజుకో కంట్రీ తిరుగుతున్నావు. అయినా నా మీద పడి ఎడుతావేంట్రా, నీ ఏడుపు ఏంటో చెప్పు. ఓ షర్ట్ ప్యాంట్ అండ్ డ్రైయర్ ముక్కు, ఏంటి ఎంత పని చేసావు? ఏదో తెలియకుండా చేస్తాను గోరా. తెలియకుండా టిఫిన్ చేయొచ్చు, కానీ ఇలాంటి తప్పులు చేయకూడదు ముక్కు. ఇప్పుడు చూడు, ఫ్రెండ్షిప్ లాస్. సారీ గోరా. సారీ నాకు చెప్తావేంట్రా పూరి, ఇలా కచోరీ గడికి చెప్పు. ఆల్రెడీ చెప్పాను గోరా, వాడు అసలు వినట్లేదు. అయినా ఇంత జరిగిన తర్వాత ఏ జాంగ్రీ గడి అని వింటాడా? ఏ జాంగ్రీ గడి వింటాడు అనుకున్నాను గోరా. ఇప్పుడు ఈ గొడవ వల్ల నువ్వు అడింటికి వెళ్ళావు, అనూని కలవలేవు, కనీసం చూడలేవు కూడా, ఇంకెలా ప్రేమిస్తావు? ఈ దెబ్బతో మీ ఫ్రెండ్షిప్పే కాదు, లవ్ షిప్ కూడా మూలిపోయినట్టే. ప్లీజ్ గోరా, ఏదోలా వలేసా షిప్లు నువ్వే బయటికి తీయాలి. వలయ్యాలా? చేపలు పట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నాను రా నీకు, అసలు మన పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమో గోరా, నాతో ఏమనలేదు. రే తింగర నా ముక్కు, నేను అనే సామెత గురించి రా. సామెతలు నాకెందుకు గోరా, ఏదో ఒక సొల్యూషన్ చెప్పు. సొల్యూషన్ లేదు, బాడీ లోషన్ లేదు, ఇందాకే గుమగుమలాడే గబ్బలం సూప్ చెప్పా. హే చింగ్ చాంగ్ చో, నా గబ్బలం సూప్ రెడీయా? సూపర్ అబ్బా, నా గబ్బలం సూప్ రెడీ అంట. యో ముక్కు, యూ డై యువర్ డై, నేనుంటా బాయ్. గోరాగడ ఐడియా ఇస్తాడనుకుంటే హ్యాండ్ ఇచ్చాడు, ఇప్పుడు నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడం ఎలాగే. హే బ్రో, దెబ్బలకు అయిన్మెంట్ రాసుకున్నావా, లేకపోతే నన్ను ఏమైనా రాయమంటావా?
ఓసే అసలే తెక్క మీద ఉన్నాను నన్ను రెచ్చగొక్కు అబ్బచ్చా అయినా దెబ్బల్ని కామనే కదరా అంత ఫీల్ అయిపోతావేంటి ఓసే ఎప్పుడు నేను చేసే ఏదో పనులకు దెబ్బలు తినేవాడిని అందులో నిప్పు ఉన్నా అంత బాధ ఉండదు కానీ ఈసారి నీ కోటాను కూడా నా అకౌంట్లోనే వేశారు నా తప్పు లేకుండా నేను బలవాల్సి వచ్చింది ఇదంతా కామన్ రా ముక్కు మందై ఉండొచ్చు కానీ లాస్ట్కి బలిచ్చేది మేకనే యు ఆర్ మై బకరా ఒకటిచ్చానంటే ముఖం వంకరైపోద్ది ఆల్రెడీ నీ ఒళ్ళంతా వంకరైపోయింది కదరా ఇంక నువ్వేంటిచ్చేది ఒసేయ్ ఆల్ అవుట్ అయినంత వరకు ప్రతి దోమ ధోనిలాగే ఫీల్ అవుద్ది కానీ ఒక్కసారి స్విచ్ అత్తే గెలా 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 కొట్టుకుని రన్ అవుట్ అయిపోద్ది ఏంట్రోయ్ ఓవర్ చేస్తున్నా ఓవర్ అయ్యేది నేను కాదే నువ్వు పెద్దోన్న భయం కూడా లేకుండా నీ ఆటలు నువ్వు ఆడుతున్నావు ఇక నుంచి నీకు భయాన్ని గ్రాముల్లోనూ కిల్లోల్లోనూ కాదు తన్నుల్లో ఇస్తా తన్నుల్లో ముందు నువ్వు తన్నులు తినకుండా ఉండరా చాలు తన్నుల్లో ఇస్తాడంట తన్నుల్లో ఏమైందే కొంపదీస వంటగదిలో ఒక పిల్లిగాని దూరిందే ఏంటి అదెందుకు దూరుద్ది మీరు పిల్లుకు కూడా బిచ్చబెట్టరని తెలిసి అది రావడమే మానేసింది అదేదో మామూలుగా చెప్పొచ్చు కదా లక్ష్మి ఎందుకు అలా చిరాకు పడతావు ఎలా చెప్తే ఏంట్లేండి అసలు ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అబ్బా ఏమైందే ఎందుకు అలా ఉన్నావు అత్త కోడలు కొట్టుకుని మొగుడిని చంపేసినట్టు ఇది ఆడు కొట్టుకుని మా పుట్టింటోళ్ళు పెట్టిన బంగారం లాంటి టీవీని బద్దలు కొట్టారు చూడండి అది అలా మూలన పడి అలా మోగబోయిందో ఆళ్ళు పగల కొడితే నన్నేం చేయమంటావే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు పగిలిన టీవీని అతికించగలం ఏంటి ప్రతి నెల కేబుల్ బిల్ మిగులుతుందని ఆనందపడమే రాను రాను మీ కుక్కర్తికి కొలమానం లేకుండా పోతుంది ఇప్పుడు ఉన్న పలంగా కొత్త టీవీ కొంటారా లేదా కొత్త టీవీయా నన్ను ఏడెట్టిందే బొక్క అనుకున్నాను మళ్ళీ ఏదో బొక్కేటి టీవీ లేదు గీవీ లేదు మీకేం మీరు ఎన్నైనా చెప్తారు ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు నాకున్న ఏకైక తోడు ఆ టీవీయే ఇప్పుడు అది లేకపోతే నాకు ఎంటర్టైన్మెంట్ ఎలాగా అసలే ఆ రత్నాకర్ గిరిజన్ ఏం చేశాడని నాకు రాత్రి నుంచి ఒకటే టెన్షన్ రత్నాకర్ గిరిజన మధ్యలో అల్లెవరే నా మల్లెమొగ్గ సీరియల్లో హీరో హీరోయిన్ టీవీ లేకపోవడం వల్ల నిన్న పెద్ద ట్విస్ట్ మిస్ అయిపోయాను ఇప్పుడు రత్నాకర గిరిజల గురించి నన్ను టీవీ కొనమంటావా ఎవరి గురించి అయితే ఏంటి టీవీ కొనాల్సిందే అసలు ఇంటికి టీవీనే అందం ఇంట్లో టీవీ లేకపోతే అవ్వా అని అంటారు అదంతా ఎందుకు మీ ఇంట్లో సీరియల్ శబ్దాలు రావట్లేదేంటి అని పక్కింటి పంకజం పొద్దున్నే వచ్చి మరీ అడిగింది చెప్పలేక సిగ్గేసింది అనుకోండి అయినా మన ఇంటి మీద దాని ఇంట్రెస్ట్ ఏంటే ఈసారి వస్తే నా దగ్గర పంపుతాను ఎడబెట రెండు ఇచ్చేస్తాను అయితే ఇప్పుడు మీరు ఏమంటారు వాళ్ళకి వీళ్ళకి ఉంగే రకం కాదు పిసినగొట్టు జగన్నాథం టీవీ కొనే ప్రసక్తే లేదు తిట్టేస్తాను మిమ్మల్ని లక్ష్మి మీరు బేస్ వాయిస్ వేసి అరిసినంత మాత్రాన ఇంకా మీకు భయపడేది లేదు నా టీవీ నాకు కావాలంతే లేకపోతే తట్టా బుట్టా సర్దుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అమ్మా అమ్మమ్మాలింటికేగా నేను వచ్చేస్తాను పద పోదాం రే ఒకటి ఇచ్చానంటే టికెట్ లేకుండా డైరెక్ట్ వెళ్ళి పడతావు అసలు నీ వల్లే వచ్చింది ఇదంతా పదరా మను మనం వెళ్ళిపోదాం లక్ష్మి నువ్వు అంత హార్ష్ డెసిషన్స్ తీసుకోకు నేను తట్టుకోలేను టీవీయే కదా డాడీ కొనేయచ్చుగా అవునా అన్నగారు ఓడి కొనుబాడేయండి ఇల్లంతా ఏకమయ్యాక ఇంక ఏకాక మాత్రం ఏం చేస్తాడు కొత్త టీవీ కొందాంలే కొందామని చెప్పా కూడా మొహం ఎందుకు ఎలపెట్టు ఏది నవ్వు చీ పొండి వెళ్ళా టీవీ ఏదో పట్టుకురండి ఒరే మను మార్కెట్ లో మంచి టీవీ షాప్ ఏముందిరా ఎంకాయమ్మ ఎలక్ట్రానిక్స్ అని ఒక పెద్ద షాప్ ఉంది నాన్నగారు పెద్ద షాప్ అంటే రేట్లు బాధేస్తాడేమోరా అబ్బాబే అలాగేం కాదు నాన్నగారు ఆ షాప్ క్యాప్షనే మా రేటే సెపరేట్ అంటే మీనింగ్ ఏంటనుకున్నారు బోల్డ్ అండ్ డిస్కౌంట్లు ఉంటాయని మనకు కావాల్సింది కూడా అదే లేరా పదండి వెళ్దాం వెల్కమ్ సార్ ఏం తీసుకుంటారు తక్కువ రేట్లో ఏమి ఇచ్చినా తీసుకుంటాను ఇక్కడ అన్ని తక్కువ రేట్లో ఉంటాయి సార్ నాన్నగారు నేను చెప్పాను కదా అవునరా బాబు ఓ మంచి టీవీ చూపించమ్మా సారీ సార్ మా దగ్గర మంచి టీవీ లేదు ఎల్జీ సోనీ సామ్సంగ్ ఈ కంపెనీలు ఉన్నాయి ఎటకారాలు వద్దు మంచి టీవీ అంటే కంపెనీ కాదు బాగా బొమ్మ వచ్చే టీవీ అని అది చూపించు ఓకే సార్ ఇంతకీ మీకు ఏ సైజ్ కావాలి ఎమ్మ అయితే మరీ పెద్ద అయిపోద్దిరా ఎస్ తీసుకుందాం తక్కువలో అయిపోద్ది కదా ఎస్లో ఎమ్మలో అంటారండి నాన్నగారు అసలు ఎల్ఐ సరిపోద్దా లేదా నేను ఆలోచిస్తుంటే అసలు మినిమం ఎక్సెల్ సైజ్ లేకపోతే బొమ్మ సరిగ్గా అందు డాడీ ఏం తల్లి ఎక్సెల్ కూడా సరిపోదా డబుల్ ఎక్సెల్ తీసుకోవాలా సార్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అమ్మడానికి ఇదేం బనియన్లు డ్రాయర్లు కొట్టు కాదు సార్ ఇచ్చే టీవీ షోరూమ్ ఇక్కడ టీవీలు ఇంచుల్లో కొలుస్తారు ఓహో పాలు నూల్ని కొలిసమ్మినట్టు ఈ మధ్య టీవీలు కూడా కొలిసమ్మేస్తున్నారు అన్నమాట సర్లేవయ్యా ముందు టీవీ చూపించు తర్వాత ఏది నచ్చితే తీసుకుంటాం ఇది ఎల్సీడీ సార్ అంతంత మాత్రంగా ఉంటది ఇది ఎల్ఈడి ఓ మాదిరిగా పర్లేదు ఇది ఓఎల్ఈడి ఇందులో అయితే బొమ్మ దద్దరిల్లిపోతుంది అబ్బో ఇంతకీ రేట్ ఎంత ఏంటి రేట్ల గురించి మీకు ఎందుకు సార్ మేము చెప్తాం కదా ముందు మీరు టీవీ సెలెక్ట్ చేసుకోండి
నాన్నగారు, ఇందాక నేను ఏం చెప్పాను? వీళ్ళ రేటే సెపరేట్. పదండి మిగిలిన మోడల్స్ చూద్దాం. ప్రభాస్ డాడీ, డాడీ ప్రభాస్ అని కొనండి డాడీ. ప్రభాస్ ని మనం కొనలేం గానీ ప్రభాస్ ఉన్న టీవీని ట్రై చేయొచ్చమ్మా. బాబు ఆ టీవీ ఎంతమ్మా? అది ప్లాస్మా టీవీ సార్, అందులో బాబులు వేసుకుని చూస్తే అదిరిపోద్ది, కానీ కొంచెం రేట్ ఎక్కువ. అమ్మో రేట్ ఎక్కువైతే వద్దులేవయ్యా, మరీ బాహుబలి కాకపోయినా చిన్న రేట్ లో ఛత్రపతి చూసేలో టీవీ చూపించు. ఓకే సార్, చిన్న రేట్ అంటున్నారు కాబట్టి మా దగ్గర ఉన్న చైనా కలెక్షన్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి సార్, ఇది పోనీ, టోనీకి బాబు లాంటిది. ఇది కేజీ, ఎల్జీకి అమలాంటిది. ఇది శాంసంగ్, ఇందులో గనక పాటలు అన్నారంటే మీరు ఫ్లాట్ అవ్వాల్సిందే. డాడీ పోనీ తీసుకుందాం డాడీ, క్యూట్ గా ఉంది. ఏమొద్దు నాన్నగారు, ఈ శాంసంగ్ తీసుకుందామండి, పాటలు అన్నా కూడా బాగుంటది. పోనీయే తీసుకుందాం. కాదు శాంసంగే తీసుకుందాం. పోనీ శాంసంగ్, పోనీ శాంసంగ్. ఏ ఆపన్న, ఈ రెండు కాదు, నాకు ఆ కేజీ నచ్చింది. బాబు ఈ కేజీ ఎంతమ్మా? 74,999 రూపీస్ ఓన్లీ సార్. ఏంటయ్యా రేటు, కేజీ అని చెప్పి టన్ను కేసేస్తున్నా? కేజీకే వేసాను సార్, ఇదే మోడల్ ఎల్జీలో అయితే లక్షన్నరకు పైనే. అంత రేట్లు చెప్తావు ఏంటయ్యా, తక్కువలేం లేవా? అసలు మీ బడ్జెట్ ఎంత సార్? 50,000 కాదు 5,000. 5,000 ఆ రేటుకి టీవీ ఏంటి సార్? కనీసం రిమోట్ కూడా రాదు. రిమోట్ కూడా రాదా? రేట్లు తక్కువ బోర్డుల మీద రాస్తే సరిపోదయ్యా, లోపల కూడా అలాగే ఉండాలి. అంతంత రేట్లు పెడితే ఆడుకుంటాడు? అసలు మీ షాప్ మొత్తంలో తక్కువ రేట్లో ఉన్న టీవీ ఎంత అయ్యా? 20,000 సార్. అదిగోండి అదే. మరి హైయెస్ట్? అది సార్ 5,00,000. అసలు నువ్వు చెప్పేదానికైనా పొంతనుందా? ఇందులోనూ ఈ టీవీ వస్తుంది, అందులోనూ ఈ టీవీ వస్తుంది, ఇందులోనూ మా టీవీ వస్తుంది, అందులోనూ మా టీవీ వస్తుంది. ఈ టీవీలో కోహ్లీ 4 కొడతాయి, అందులో 6 కొట్టినట్టు చూపిస్తుందా సార్? వాటి డిఫరెన్సెస్ వాటికి ఉంటాయి సార్. అంటే ఇందులో కనబడే రామ్ చరణ్ అందులో చరణ్యం అయిపోతారా? అలా కాదు సార్. ఎలా కాదయ్యా? మీరు అడిగిన రేటుకి నేను టీవీ ఇస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది సార్. అలా అని నువ్వు చెప్పిన రేటుకి కొనివ్వంటావేంటి? నాకేం వద్దు. రే పదండ్రా. నాన్నగారు వచ్చేటప్పుడు అమ్మ ఏం చెప్పిందో గుర్తులేదా? టీవీ కొనకపోతే పుట్టింటికి వెళ్ళిపోతానంది. అది వెళ్ళడం కాదురా బాబు, ఈ రేట్లు చూస్తుంటే నాకు మా పుట్టింటికి పారిపోవాలనిపిస్తుంది. ఇంట్లో ఏదైతే అదైంది, టీవీ లేదు ఏం లేదు. పదండి. డాడీ ప్లీజ్ డాడీ కొనండి డాడీ. తల్లి ఇది 5-10 అయ్యేది కాదు, ఆ లక్షలు అడుగుతున్నాడు, ఆ డబ్బులతో నీకు పెళ్లి చేసి పంపించేసి కూడానే. వద్దమ్మా మనకి టీవీలు, అదా వెళ్ళిపోదాం. నువ్వేట్రా అలా చూస్తున్నావు, అదా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? 55-inch టీవీ తీసుకోండి సార్. నాకు తీసుకోవాలని ఉంది, కానీ మీ ఎవడు రేట్లు చూసి అంత చెప్తున్నాడు. అయ్యో అసలు డబ్బులు కట్టకుండానే తీసుకోవచ్చు సార్. అలాగెలాగా? మీరు ఆ టీవీని లక్కీ డ్రాలో విన్ అయ్యారు సార్. లక్కీ డ్రానా? మేమేమి రాయలేదే. మీ అబ్బాయి ఇందాక ఎంట్రన్స్ లో ఫిల్ చేశాడు సార్, ఆ స్లిప్ లక్కీ డ్రాలో సెలెక్ట్ అయింది. నాన్నగారు నేనే. ఒరే నువ్వు రాత్రి ఎగ్జామ్ లో ఒక మార్క్ కూడా వేయరు, మరి ఎక్కడేట్రా టీవీ ఇచ్చేస్తున్నారు? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది నాన్నగారు, అలాగే నాకు ఈ రోజు వచ్చింది. అబ్బా ఇన్నాళ్ళకి నేను ఆనందపడే పని ఒకటి చేసావరా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇట్స్ మై ప్రెజర్ నాన్నగారు. డాడీ మరి నన్ను పొగడరా. నువ్వు నా అదృష్ట లక్ష్మి తల్లి, నువ్వు రావడం వల్ల ఈ లక్కీ డ్రా మనకు తగిలింది. అలాగేలా నాన్నగారు, అసలు నిన్న టీవీ బద్దలు కొట్టకపోతే ఈ రోజు షాక్ వచ్చేవాళ్ళవా? కాబట్టి క్రెడిట్ అంతా నాదే. కాదు క్రెడిట్ అంతా నాదే, అసలు టీవీ పగలు కొట్టిందే నేను డాడీ. కాదు నాన్నగారు, నేనే బద్దలు కొట్టాను. కాదు డాడీ, వాడు అబద్ధం చెప్తున్నాడు, టీవీ నేనే పగలు కొట్టాను. అబ్బా నిన్నేమో ఒకరి మీద ఒకరు దోసుకున్నారు, ఇవాళ నేనే నెగబడుతున్నారు. ఏదైతే ఏంటి, టీవీ వస్తుందిగా అదే హ్యాపీ. ఇద్దరు నా బంగారు కొండలే, మీరు చేసిన పని వల్ల మనకు కొత్త టీవీ వస్తుంది. పదండి. బాబు టీవీ ఇంటికి పంపేమ్మా, అసలే సీరియల్ టైం అయింది. ఓకే సార్, ఇదిగోండి బిల్లు. డబ్బులు కట్టడం దానికి బిల్లు ఎందుకు బాబు, నువ్వు ఓన్ చేసుకో. సార్ మీరు చెప్పినట్టే వాళ్ళకి లక్కీ డ్రాలో టీవీ తగిలిందని ఇచ్చేసాను, ఇదిగోండి బిల్లు. థాంక్ యూ, వాళ్ళు హ్యాపీయే కదా? హ్యాపీయే సార్, కానీ వాళ్ళెవరో హ్యాపీనెస్ గురించి మీరెందుకు ఇంత ఖర్చు పెట్టి గిఫ్ట్ ఇచ్చారు? వాళ్ళెవరో ఏంటి, పగల కొట్టింది నా అనువే, దెబ్బలు తిన్నది మా మనుగడే, పిసిన కొట్టి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అన్నట్టే. నా ఫ్యామిలీ